మనం తక్షణమే నీలాంబరిని రక్షించుకొనవలెను ఆచార్య. అవునా ఆచార్య, మనం తక్షణమే సర్పబయలుకు బయలుదేరదాము. నీలాంబరిని కాపాడుకొనుట మన విధి కాదా ఆచార్య? నీలాంబరి మనందరకు రక్ష. ఆమెను రక్షించగల పాటివారమా మనము? నీలాంబరి దేవీ స్వరూపము. విపత్తు ఎంతటి వారికైనను సంభవించవచ్చు, మనం ఉపేక్షించరాదు. అవునాచార్య, అనుమతినిమ్ము. భద్రపరచిన మన ఆయుధములను బయటికి తీసేదాము. ఆ త్రైంబకుని సేన అంతు చూసేదాము. ఆయుధ దారుణమైనతో మన ముందు నిల్చుట ఎంత కష్టమో ఆ సేన సవి చూడవలెను. శాంతి, ఎగిరపాటు వలదు. ఆచార్య, ఆలస్యము తగదాచార్య. ఆయుధ దారుణకు అనుమతించడు ఆచార్య. ఒప్పందమును మనము ఉల్లంఘించరాదు, ఆవేశములను అదుపులో ఉంచుకొనవలయు. ఈ అనుకొని సంఘటన తాత్పర్యం తెలుసుకొనవలెను కదా ఆచార్య? తప్పక తెలుసుకొనవలయు. అందరము సర్పబయలకు ఈ క్షణమే పయనమయ్యేదు, ఆయుధములు మాత్రము వలదు. ఇది సబబుగా ఉన్నదాచార్య. అందరము సర్పవేదికేకి నీలాంబర్ని మన వికల్పుపురికి తోడుకుని వచ్చేదము. అవును అవును అవును, మన వెంటనే బయలుదేరదాము. పదండి. అనుచరులారా, ప్రభు మా శక్తికి ఆ వేల సొమ్మ సిల్లగనదు. వెంటనే ఆ అలౌకికను కొడిరంటూ మా సామ్రాజ్యమునకు స్వాగతించుడు. ఏ, మా మాట వినబడలేదా? అశక్తులం ప్రభు, మన్నించండి. ఆమె విచిత్ర కరవాలమును మేము ఎదుర్కొనలేం ప్రభు. మూర్ఖులారా, ఇప్పుడా యువతి మురుపు మీరు కన్న స్థితిలో లేదు. మా శక్తికి వివసురాలై చేష్టలుడిగిన ప్రాణి కొండు కొనిరండు. ప్రభు, పిరికి పందలారా, స్త్రీలు సైతం కొనితేగల స్థితిలో ఉన్నది ఆ అలౌకిక. చూడమణి సఖా, నీవు పరివారముతో ఎదురేగి ఆ యువతిని కొనిరమ్ము. నీకును సంశయమా? కాదు సఖా. భయము వలదు, నిస్సంకోచముగా పొమ్ము, ఆ యువతిని కొనిరమ్ము. ఇదిగో ఈ మంత్రదండము కొనిపొమ్ము. సఖా, ఆ యువతి సర్వేంద్రియములు నా వశమైనవి, అయినను ఆ అలౌకిక మరల వశము తప్పెనేని. ఈ మంత్రదండము తాకించుము, నీ బానిస కాగలదు. త్వరపడుము. అవశ్యం. మీరు వెళ్తున్నది 15వ శతాబ్దిలోకి. మంత్రతంత్ర శక్తులు, క్షుద్రశక్తులు ఎన్నో ఉన్న కాలం అది. నన్నే ఎవరిని అడుగుచుంటివా మాయలాడి? నీ మాయలో పడి ఇచ్చట మేమందరము నీవు నీలాంబరివని భ్రమపడుచున్నాము. కాని నా సఖుడు మాత్రం కాదు సుమా. నేను నీలాంబరిని కాను, వెళ్ళండి వెళ్ళండి. అయినను నీవు మాతో రావలయును. ఎక్కడికి? నా సఖుడు త్రయంబకరాయని సమక్షమునకు తన సంకల్ప శక్తితో
నిన్ను వశపరుచుకొని ఇక్కడకు రప్పించిన నా ప్రియకడకు. నేను చెప్పేది వినండి. నేను నీలంబని కాను. మీరు పొరపాటు పడుతున్నారు. మీతో నాకు ఏ శత్రుత్వం లేదు. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. ఓహో, నీ భాషకడు విచిత్రముగా నిన్నదే ఎతట నుండి వచ్చినావో. ఎతట నుండి వచ్చిననేమి, ఇక ఇతటనే మా బానిసగా పడి ఉండవలెను. నీ జిత్తులు కుయుక్తులు నాకడ చెల్లవు. నడు, ఈ చూడామణి నీకివ్వదలచిన ఆతిథ్యమును కాంచదవు. మా మాటలు నీ చెవికెక్కకున్నా మా చేతలు చూపించి నిన్ను మా ప్రభువు దగ్గరకు ఈడ్చుకొని పోయేదం. ఆడదాని వన్న కనికరమైన నువ్వు చూపక నీ అంతు చూడగలము. నడు, ఇది మా త్రయంబకరాయని ఆజ్ఞ. నిన్ను చూస్తూ ఉంటే వికల్పపురి ప్రజల్లా మంచివాడిలా ఉన్నావు. ఎందుకు ఇలా దౌర్జన్యం చేసేవాళ్లతో ఉంటున్నావు? ఎందుకు? నీ నైజం ఇది కాదనిపిస్తోంది. చూచితిరా ఎటుల మాయ చేయుచున్నదో, ఇవే కదా నీలాంబరిని తలపించు కుతంత్రములు. నడు, నా మాట వినండి. నేను నీలాంబరిని కాను. నీవెన్ని చెప్పినను ఏ మాయలు చేసినను నా ప్రియుని చెరను తప్పించుకొనలేవు నీలాంబరి. ఇక పలుకులతో పని లేదు. ఈమెకు దండమే తగిన ఔషధం. దౌర్జన్యమే ఈమెకు సరి. ఈడ్చుకురండు. నీ మాయలు మానవు కదా, నిన్నిటుల కాదు. నా ప్రియుని మంత్రశక్తే నీకు సరైన బంధనము. మేము చెప్పలేదా ప్రభు, ఆ యువతి సామాన్యురాలు కాదని? ఏమిటి, మా నేత్రములు మమ్ములనే మోసము చేయుచున్నవా ఏమి? మా మంత్రదండము ఎందుకు కొరగానిదైనదా ఏమి? అంతియే కద ప్రభు, సంశయం లేదు, ఆమె నీలాంబరియే. మూర్ఖుడా, మా శక్తిని ఎదుర్కోగల శక్తి మరెవ్వరికీ లేదు. చూచెదముగాక మేమే స్వయముగా ఏగి ఆ యువతిని పట్టెదము, చెరపట్టెదము. రండు. చూచిత్రా, నీలాంబరి మహిమ చూచిత్రా. ఎవరైనా గాని ఏ శక్తి అయినను గాని ఆమెను తాకలేరు. ఇక ఆమెకు రక్షణ ఎలా? శక్తి స్వరూపిణి. ఆమె చెంతకు శీఘ్రమే పోయి ఆమెను వికల్పపురికి కొనిపోదు. అవును, అటులనే చేయదు. రెండు కాంచితిమి నీలాంబరి, కాంచితిమి నీ శక్తి స్వరూపమును కనులారా కాంచితిమి. నీ శక్తి వీరికి చూపించటకేనా సర్పబయలు కొచ్చితివి? సర్పబయల మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నీకోసమే నీలాంబరి. నువ్వు పాదము మోపవలనని వికల్పపురి నేల ఉవ్విల్లూరుచున్నది. మా మనములు పలవళ్ళు తొక్కుచున్నవి. వచ్చినాము కనుకనే నీ శక్తి విన్యాసము తాంచు భాగ్యము మాకు కలిగినది. పదివేవురు త్రయంబకరాయులైనను నీ ముందు నిలవలేరు నీలాంబరి.
నీకు సాటి రారు నీలాంబరి. నీ దాటికి పలాయనము చిత్తగించగలరు. మీరు జిత్తులు టప్పులు పారలేదని ఆ త్రయంబకుడే వచ్చుచున్నాడేమో. నీలాంబరి, ఇది వారి స్థలం. స్థానబలిని విస్మరింపరాదు. మన వికల్పురికి పోవుదురం. మరణం సంభవిస్తే అది శాశ్వతమవుతుంది. అంతేకాదు, ఎప్పుడు మీరు స్పృహలోనే ఉండాలి. స్పృహ తప్పకూడదు, తప్పితే అక్కడే ఉండిపోతారు. క్రమునీలాంబరి, మనము మన వికల్పురికి పోవుదాము. నీ వికల్పురి నీ కొరకై ఎదురు చూచుచున్నది నీలాంబరి. పదండి. ఈ బిల్డింగ్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? ఈ బిల్డింగ్ మనలో భాగమా లేక మనమే ఈ బిల్డింగ్ లో భాగమా అని. రెండు నిజమే. ఇక్కడ ఎన్నెన్ని గంటలు పగలు రాత్రి అనక గడిపాం. ఇన్నాళ్ళకు మళ్ళీ చూస్తుంటే ఒక వింత అనుభూతి కలుగుతుంది. Yes. అవే తీపి జ్ఞాపకాలండి. హాయ్. హాయ్ వినయ్. హాయ్. 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 ఇక్కడ నిలబడ్డారేంటి? అసలు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఫోన్ లో కూడా దొరకలేదు. జంటగా మాయమయ్యారు, జంటగా ప్రత్యక్షమయ్యారు. అసలు ఎక్కడికి వెళ్ళారు? అదంతా చాలా పెద్ద కథ, తీరిగ్గా చెప్తాను. అవును, సీఓ గారు లోపల ఉన్నారా? కలుద్దాం వచ్చాం. మిమ్మల్ని మళ్ళీ రేవ్ రేడియోలో తీసుకోవాలని లాస్ట్ వీక్ స్టాఫ్ మీటింగ్ లో డిసైడ్ చేశాం. అందుకు అవసరమైతే స్ట్రైక్ చేయడానికి కూడా వెనకాడం. థ్యాంక్ యూ. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీ స్ట్రైక్ ఏం తట్టుకోలేదు. సీఓ గారు మీకు తప్పకుండా వెల్కమ్ చెప్తారు అని అనుకుంటున్నా. వినయ్, లోపలికి వెళ్దామా? పద. మీరు చెప్పాక తప్పుతుందా? నాకున్నదంతా ఈ రేవ్ రేడియోలోనే ఇన్వెస్ట్ చేశాను. నా లైసెన్స్ రద్దు కాకుండా మీరు చూసుకుంటానన్నాక ఇంకా నాకేం అభ్యంతరం? హాయ్ అరవింద. హాయ్. హాయ్ వినయ్. హాయ్. ఆ వినయ్, మేము వెళ్ళి ప్రోగ్రామ్ అటెండ్ అవుతాం. ఓకే, ప్రొసీడ్. ఓకే. ఎన్నాళ్ళకి చూశాను మిమ్మల్ని. నువ్వెలా ఉన్నావు? ఫైన్. అవును, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? సీఓ గారిని కలిసి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను. మీకోసమే వెయిట్ చేస్తున్నారు. మేము వస్తున్నామని చెప్పగానే ఏమన్నారు? ఏమంటారు? స్టాఫ్ అంతా మీ వైపే ఉన్నారని తెలుసు కదా. వెళ్ళండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంక నేను చెప్పేదే ఉంది, మీరేం చెప్తే అదే చేస్తాను. ఉంటాను సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. మా లీవ్ గురించి. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. మీరు రేపే జాయిన్ అవ్వచ్చు, బట్ ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, కానీ మీరు అది ఫాలో అవ్వాలి. ఏంటి దీపక్? అది ఇప్పటిదాకా మీరు చేసిన ఇన్వెస్టిగేటివ్ వర్క్ కి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. జాయిన్ అయ్యాక రొటీన్ డ్యూటీస్, అంటే నార్మల్ ప్రోగ్రామ్స్ అందరిలాగే చేసుకోండి. మీరనేది అసలు ఇన్వెస్టిగేషన్ వర్క్ అనేది వద్దనా? అలా ఎలా అంటాను? కాంట్రవర్సీ తెచ్చే ప్రోగ్రామ్స్ ఏవి వద్దంటున్నాను. ఓకే దీపక్, జాయిన్ అవ్వడానికి మాకు 2 డేస్ టైం ఇవ్వగలరా? ఓకే, బట్ ఇక ముందు ఎప్పుడు మీ వల్ల నాకు నా రేవ్ రేడియోకి ఎటువంటి ప్రాబ్లం రైజ్ అవ్వదని నేను ఆశిస్తున్నాను. అవదనే అనుకుందాం దీపక్, వెళ్ళొస్తాం. అరవిందా,